నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. అక్క, అఖండ దీపం అనేది పెట్టడం ప్రతి ఇంట్లో, ఎక్కడైతే దత్తుడి ఆజ్ఞ ఉందో అక్కడ మాత్రమే పెట్టడం, దత్త అనుగ్రహాన్ని పొందే విధంగా అక్కడ దత్త చరిత్ర పారాయణ చేయటం సప్తాహం రూపంలో 7 రోజులు కూడా ఎంతో వైభవపేతంగా ఎన్నో ఇళ్లలో జరిగి ఉంది. అయితే ఒకరింట్లో అద్భుతమైనటువంటి మిరాకిల్ కూడా జరిగింది. ఒకసారి లైవ్ లో విందాం. ఖచ్చితంగా పద్మిని, తప్పకుండా. కాల్ చేస్తున్నాను. హలో పద్మిని గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. నేను బాగున్నానండి. స్వర్ణలత గారు, ఏంటి మీ జీవితంలో జరిగినటువంటి మెరాకిల్ అఖండ దీపం పెట్టుకున్న తర్వాత ఒకసారి మాకు చెప్తారా? చెప్తానండి. చాలా హ్యాపీ అండి. దీపం పెట్టుకున్న తర్వాత మా బాబు కోసము యాక్చువల్ గా యాక్సిడెంట్ అయింది. నాకు ఒక, నాకు చెప్పారు కదా మీ హస్బెండ్ అనుకుంటా చెప్పింది నాకు కదా, మీ బాబుకి యాక్సిడెంట్ అయింది. నేనే ఇచ్చాను లత గారి నంబర్, నాకు గుర్తుంది. ఎందుకంటే మీరు బాగా, మీ వారు చెప్పిన మాటలు నా మైండ్ లో ఇంకా తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మీ వారు మాట్లాడినప్పుడు నేను ఎక్కడో ఉన్నాను, సమ్ మార్కెట్ ఐ గెస్. అయితే ఇట్లా యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నాడు పిల్లాడు. ఆ పిల్లాడేనా? చెప్పండి, ఏం జరిగింది? అదే బాబు తొట్టిల్లు కట్టుకున్నాం మేము, పార్టీలు కొంచెం ప్లేస్ మారాలని బాబు కోసం తొట్టిల్లు కట్టుకుని కొంచెం 2 కిలోమీటర్స్ దూరం అంతే. అయితే నేను ఉండాను, నేను ఇంట్లో ఉండాను, అసలు నేను ఇంట్లో ఉండాను, పాటింటికే వెళ్తాను, నేను ఇంట్లో అస్సలు ఉండాను. చాలా అసలు ఏడుపు ఒకటే తక్కువ అండి మాకు. ఇంత బాధ పెట్టేది, గట్టి గట్టి వచ్చేది, అసలు ఎవరు చెప్పినా వినబడకపోతుంది. ఇంకా మా ఆయన అయితే చేస్తుండే, ఇంకా ఆయనని చూసి నేనేస్తే దాన్ని, అసలు చాలా టెన్షన్ టెన్షన్. అమ్మ ఆయనకి ఏమైతుందో అని నాకు టెన్షన్, బాబు ఇట్లా చేసుకుంటే ఆయన టెన్షన్ పడుతుండు చాలా. ఇంకా చూసిన ఒకసారి అక్కడ దీపం, నేను కూడా సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటా అండి రోజు అప్పటి నుంచి. అక్కడ దీపం పెట్టుకుందామని చెప్పేసి అమ్మ ఫోన్ చేశాను, మీ దగ్గర నంబర్ తీసుకున్నా కదా. అవును అవును. అట్లా పెట్టాలమ్మా బాబు కోసము అని అంటే సరే అని ఒప్పుకొని వచ్చిండ్రు అమ్మ. దీపం పెట్టిన తర్వాత అండి కొంచెం కామ్ గా అయిపోయిండు, 3 డేస్ కామ్ గా అయిపోయాడు. బయటికి వెళ్ళట్లేదు, ఇంకా కామ్ గా అయిపోయిండు. మళ్ళీ మధ్యాహ్నం ఆరాటిస్తాం కదా, అందరు వచ్చి సప్తాహ పారాయణం చేస్తున్నారు, మధ్యాహ్నం ఆరాటిస్తున్నాము. అయితే ఆరాటిచ్చిన తర్వాత డోర్ పెట్టేసి బయటికి వస్తాం కదా, అయితే ఆ బాబు కూడా వచ్చి దత్త తిన్నాడు 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 రండి మీరు వచ్చేయండి చదువుకోండి పారాయణం తినేసి అప్పుడే దత్త రండి మీరు అంటుండే. మనందరు హ్యాపీ, అసలు బాబు ఇంత చేంజ్ అయిందండి 3 డేస్. ఇప్పుడైతే అసలే వెళ్ళట్లేదు అండి బయటికి, మీ డాడీ ఎట్లా చెప్తే అట్లా వింటున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు యాక్సిడెంట్ తాలూకు ఇబ్బంది నుంచి కూడా బయటకు వచ్చేసారా? బయట పడిందండి, సిస్టమ్ ఆన్ చేసుకుని నేను పక్క జాబ్ చేయాలి. ఇప్పుడు నేను ఇట్లా ఉంటే బాగుండదు. వెరీ గుడ్. జాబ్ చేయాలి. బోల్డ్ అంత మార్పు వచ్చింది అయితే పిల్లాళ్ళు. చాలా సంతోషం అమ్మా, ఎందుకంటే మీ వారు మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి నాకు. చాలా బాధ వచ్చింది, ఎందుకంటే చేతికి అందిన బిడ్డ అట్లా యాక్సిడెంట్ అయి కోమాలో ఉండటం అంటే అదేం ఆషామాషి కష్టం కాదు. భగవంతుడి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాయి డాక్టర్స్. 1% హోప్ తోనే అయ్యో బాబోయ్, దత్తునే పట్టుకున్నా. ఇప్పుడు హెల్త్ అంతా ఓకే కదండి బాబుది? కొంచెం వాయిస్ కూడా మంచిగా అయిపోయిందండి, క్లియర్ గా అయింది, నడవడం నడకలో కూడా చేంజ్ వచ్చింది. గట్టిగా నడుస్తున్నప్పుడు, లేకపోతే తాగిన వాళ్ళు ఎట్లా నడుస్తారండి?
అట్లా నడుస్తుండే. ఇప్పుడు మామూలుగా నడుస్తుంది, కారు కూడా వెనకాలకు ముందుకు వెనకాల కార్ డ్రైవింగ్ కూడా చేయాలి అది. నేను చాలా చేంజ్ వచ్చింది బాబు, మామూలుగా అయిపోయింది అంతే. ఇక వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా అంతా ఈశ్వరానుగ్రహం. వదలద్దు అసలు, ఇంకెంత నిరూపణ చేసిన తర్వాత ఇంక వదులుతాం, అస్సలు వదలం. చాలా చాలా సంతోషం. వెరీ గుడ్, చాలా చాలా సంతోషం. మీరు మీ వారు త్రీ డేస్ అక్కడ తోటి పెట్టిన త్రీ డేస్ కే నాకు కళలు వచ్చింది స్వామా. త్రిశూలము ఆరెంజ్ కలర్ క్లాత్ ఇట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మ చెప్తే దత్తుడే వస్తారమ్మా, ఒకసారి శివలింగం వస్తుంది, నెలలోనే శివలింగం వస్తుంది. చాలా చాలా అద్భుతం. ఎంతో బాగుండకపోతున్నాయని బయటికి వెళ్ళేసి వస్తే ఫీవర్ వచ్చింది, వామిటింగ్స్ అయ్యేవి. అలాంటిది నాకు కూడా ఇంత నార్మల్ జర్నీ చేసినా కూడా ఇప్పుడు బాగానే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం. ఎప్పటికి ఇట్లాగే సంతోషంగా ఉండండి, ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్. వింటున్నారు ఆల్రెడీ? వింటున్నాను, వింటున్నానమ్మా. అయ్యో, నాదేం లేదు, మాధ్యమాన్ని మాత్రమే. నేను దత్తుడి వల్ల ఏదైనా జరిగితే అది దత్తుడి వల్ల జరుగుతుంది, మనదేముంది, ఒక మాట సహాయం కూడా చేయలేకపోతే. ఎగ్జాక్ట్లీ, అది అనుభవం, అనుభవపూర్వకంగా తెలుసు. వదలకండి అసలు, మేము వదలం. రైట్, ఆల్ ది బెస్ట్ అమ్మా, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ వారిని కూడా అడిగినట్టు చెప్పండి. ఉండండి, అలాగే హ్యాపీగా ఉండండి, ఓకే? ఉంటానమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెల్కమ్, వెల్కమ్. సో బ్యూటిఫుల్ అక్క. అయితే నేను ఏం కోరుకుంటున్నానంటే, పద్మిని త్వరలో ఈవిడ వాళ్ళ అబ్బాయి స్టూడియోకి వచ్చి నేను జాబ్ చేస్తున్నానని అబ్బాయి చెప్పాలి. తప్పకుండా ఆ రోజు వస్తుంది. నేను నిన్న ఫోన్ చేస్తే వాళ్ళు ఆనందాన్ని పంచుకుంటుంటే నేను అదే చెప్పాను, మీరు స్టూడియోకి వచ్చి మీరు మీ అబ్బాయి ఉద్యోగం వచ్చింది, ఇదంతా దత్తుడి వల్ల జరిగింది అని చెప్తే, ఎవరికైతే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో 1% హోప్ ఎక్కడ, 90% హోప్ లేదని చెప్పి, ఒకటే 1% హోప్ అంటే దత్తుడు ఎలాంటి కరుణామయుడని చెప్పాలి. ఆయనకి కాదు సాధ్యం. ఒకటే మాట చెప్పాను, కోమాలో ఉన్నప్పుడు మీ అబ్బాయి భగవంతుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాడు, భగవంతుడు కర్మ ఇచ్చే జన్మకు వేశాడు, నువ్వు ఈ జన్మలో ఇలా ఉండాలి, నీకు ఇస్తున్నాను లైఫ్ అని ఇచ్చారు, అందుకే దత్తుడు మీ ఇంటికి వచ్చాడు, అక్కడ జ్యోతి పెట్టించుకున్నాడు. ఏం చేశానంటే, ప్రతిరోజు మీ అబ్బాయి పక్కన గురుచరిత్ర పుస్తకం ఉండాలి. చదవలేకపోతున్నాడు అన్నారు కదా, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అన్నారు కదా, ఆ అబ్బాయికి చెప్పాను ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి, నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు, దత్తుడు చెప్తున్నాడు ఇది, నేను చెప్తున్నాను అని ఇలాగే అన్నాడు. దత్తుడు చెప్తున్నాడా అన్నాడు. అవును, దత్తుడు చెప్తున్నాడు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకూడదు అన్నాను. నెక్స్ట్, ఎంత వయసు నువ్వు దత్త? 29. కొంచెం చిన్నపిల్లల్లాగా అవుతారు కదా పద్మిని, బ్రెయిన్ బ్రెయిన్ అలాంటిది. ఇప్పుడు ఎంత తెలివి, ఎంత తెలివి వచ్చింది, ఎంత ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు దత్తుడు నామం చేసుకుంటున్నాను, నేను ఉద్యోగం చేయాలి, మనం విజయం సాధించాలి, డబ్బులు మొత్తం నా వల్ల ఖర్చు అయ్యాయి, నేను మీకు ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన భగవంతుడు కల్పించాడు అబ్బాయికి. ఎక్కడ చిన్నపిల్లల్లాగా అయిపోతారో అంత ఈజీగా కోలుకోవటం బ్రెయిన్ రిలేటెడ్. ఎంత మంది మంచాన పడి సంవత్సరాలు 2 నెలలు కోమాలో ఉన్నాడు ఈ అబ్బాయి, పాప 2 మంత్స్ కోమా, 2 నెలల్లో ఆ కోమా నుంచి తిరిగి వచ్చాడంటే అంత దత్తుడు దయ. ఖచ్చితంగా దత్తుడు దయ. దీన్ని బట్టి ఎవరికైతే ఈ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో, ప్రధానంగా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయో, క్యాన్సర్ లాంటివి లేదా ఇంకేదైనా బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్, కొంతమందికి స్ట్రెస్, యాంగ్జైటీ, యాక్సిడెంట్స్, నమ్మకంతో ఎవరైతే అఖండ జ్యోతి పెట్టుకుంటారో, స్వామి నాకు చెప్పారు కాబట్టి, ఆయన చెప్పారు కాబట్టి నేను పెడుతున్నాను పద్మి, నెమ్మది వెళ్ళినా పర్వాలేదు, ఎవరికి అవసరమో దత్తుడు అక్కడికే వెళ్ళాలి. కరెక్ట్, కాబట్టే పెట్టాను, కాబట్టే ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను జ్యోతి వెలిగించేటప్పుడు నేను ఒకటే అనుకుంటా, స్వామి మీరు పెట్టమన్నారు, నేను పెడుతున్నాను జ్యోతి, వాళ్ళ కర్మలు నేను తొలగిస్తాను, ఈ జ్యోతిలో నేను ఉంటానని మీరు చెప్పారు, నేను వచ్చాను, వాళ్ళ సంకల్పం నెరవేరేలా చూడండి,
వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారో అది చేసేలా చూడండి. నేను ఒక మాధ్యమాన్ని నన్ను పంపారు, నేను వచ్చానని. డబ్బు గురించి కూడా నేను ఆలోచించను పద్మిని. ఆ ఇంట్లో ఒక సమస్య ఉందనంటే వీళ్ళు కూడా అన్నారు, అమ్మ మాకు ఇప్పుడు కొంచెం పర్వాలేదు నేను వస్తాను, మీ అబ్బాయి బాగుండే చేస్తాను, మీరు బాగున్నప్పుడు ఇవ్వండి అనే. అంటే మనం అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా మనం అసలు ఆలోచించకూడదు, ఆ ఇంట్లో మంచి జరగాలని కూడా ఆలోచించాలి. రైట్, డెఫినెట్లీ చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. అబ్బాయి క్షేమంగా ఉన్నాడు, చాలా చాలా సంతోషం. చాలా 29 ఏళ్ళ కుర్రాడు, ఉద్యోగం చేయాల్సిన కుర్రాడు, తల్లిదండ్రులు కల్లెదురుగా తొలగించాడంటే దత్తస్వామి అసలు మాటలు కాదు, మాటలు కాదు అది. జై గురుదత్త అంతే, జై గురుదత్త అది. థ్యాంక్ యూ అక్క, నమస్తే. నమస్తే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే.